ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పార్లపల్లి గౌరవ సభలో ఆయన పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గౌరవ సభలో పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డిని గజమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా అభివృద్ధి శూన్యమని అన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నేను చేసిన అభివృద్ధి కనబడుతుంది తప్ప నువ్వు చేసిన అభివృద్ధి ఎక్కడ ఉందో తెలపాలని పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని నిలదీశారు. మన ఎడవలూరు వరకు డబల్ రోడ్ నిర్మాణం చేసినటువంటి విషయాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాడు ఈ శాసనసభ్యుడు నలపరెడ్డి ప్రసన్న నిద్ర లేచింది ముదురుకొని చంద్రబాబు నాయుడు తిట్టడం, తెలుగుదేశం పార్టీ నాయకులు తిట్టడంతో పాటు మధ్య భ్రమించి వాళ్ళ నాయకుల్ని వాయినే తిట్టుకుంటా ఉన్నాడు. వాళ్ళ పార్టీని, వాళ్ళ ముఖ్యమంత్రిని, వాళ్ళ నాయకులని, వాళ్ళ నాయకుడి యొక్క అసమర్థతని తిట్టుకున్నటువంటి ఈ ప్రసన్న కుమార్ రెడ్డి గారు, నేను చెప్తా ఉన్నా, నిద్ర లేచింది ముదురుకొని కోవూరు నియోజకవర్గంలో నువ్వు తిరగాలంటే ఆనాడు శాసనసభ్యుడిగా నేను, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కొన్ని కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా తీసుకొచ్చాం. వాటి సహకారంతో ఈనాడు ముదవర్తికి పోవాలంటే నేనేసిన రోడ్లు, రామతీర్థం పోవాలంటే నేనేసిన రోడ్లు, విడవలూరు నుంచి ఊటుకూరు పోవాలంటే నేనేసినటువంటి రోడ్లు, బళ్ళారి బాంబే హైవేకి పోవాలంటే నేనేసినటువంటి రోడ్లు, బుచ్చిరెడ్డిపాళెం జొన్నవాడకు పోవాలంటే నేను నిర్మాణం చేసినటువంటి రోడ్లు, బుచ్చిరెడ్డిపాళెం నుంచి రాజుపాళెం వరకు సింగిల్ రోడ్ని నేను ఏర్పాటు చేశాను. మిగతా అన్ని డబల్ రోడ్లు. అంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఎక్కడికి పోవాలన్నా, ఏ ప్రాంతానికి పోవాలన్నా నేను వేసిన, నేను ఏర్పాటు చేసినటువంటి రోడ్ల మీదనే ఈనాడు తిరుగుతున్న విషయాన్ని మరిచిపోవద్దన్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాను. ప్రజలకు తెలియదా నువ్వు కోటీశ్వరుడు కాదా? నీ ఇంటి ముందు ఎన్ని ఖరీదైనటువంటి కార్లు ఉన్నాయి? నువ్వు బతికేటువంటి ఈనాడు నువ్వు నెల్లూరులో ఉన్నటువంటి శాసనసభ్యులందరినీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరూ విమర్శిస్తూ ఉన్నాడు. నేను ఒక్కడనే నిస్వార్థపరుణ్ణి, నాకు ఏ వ్యాపారాలు లేవు, ఏ వ్యాపారాలు లేవు ఈయనకి. ఈయనకుండేది ఒకటే వ్యాపారం, రాజకీయం. రాజకీయాన్ని వ్యాపారంగా మార్చి ఈనాటి అవినీతికి పాల్పడుతూ, అన్యాయాలు చేస్తూ, అక్రమాలు చేస్తూ, కోట్లాది రూపాయల అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తి ఈరోజు నేర్చి బీరకాయ మాటలు మాట్లాడుతున్నాడు. నువ్వు జొన్నవాడ దేవస్థానం చైర్మన్ పదవికి ఎన్ని లక్షల రూపాయలు లంచంగా తీసుకున్నావో చెప్పాల్సినటువంటి, ప్రజలకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను చెప్పిన మాట కాదు, నువ్వు చెప్పిన మాట, మీ నాయకులు చెప్పారని అంటూ ఉండవు. ప్రజలకి ఈనాడు సంజాయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు నీ కుటుంబ సభ్యులు మొత్తం జొన్నవాడకు పోయి కామాక్షమ్మ సాక్షిగా ప్రమాణం చేసి మేము ఈ చైర్మన్ పదవికి ఒక్క రూపాయి డబ్బు ఆశించలేదు, తీసుకోలేదు, అవినీతికి పాల్పడలేదని నువ్వు జొన్నవాడకు పోయి అమ్మవారి మీద ప్రమాణం చేసి ప్రజలకి సంజాయించి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని నువ్వే చెప్పావు. నేను ఎలా లంచం తీసుకోలేదు, మా నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పలేదంట, వాళ్ళ నాయకులు అంటున్నారట. ఈయన దోపిడీదారుడు, అవినీతిపరుడు, అక్రమదారుడు, అన్యాయాలు చేస్తా ఉన్నాడని వాళ్ళ నాయకుడు, వాళ్ళ శాసనసభ్యుడిని, ఇక నీ బతుకు నీచమైన బతుకు కాదని చెప్పి అడుగుతా ఉన్నా.
ఇక్కడ కూర్చోవాలి, అందరూ కూర్చో సురేష్, అందరూ కూర్చోవాలి. ప్రభా అన్న గారికి మరియు ఏదికి నాన్న గురించిన పెద్దలందరికీ అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారములు, నాయకులకి అందరికీ నమస్కారం. గౌరవ